ఒకప్పుడు థియేటర్స్ తక్కువ, సినిమాలు ఆడే రోజులు ఎక్కువ. ఇప్పుడు థియేటర్స్ ఎక్కువ, సినిమాలు ఆడే రోజులు తక్కువ. ఎందుకంటారు అంటే, ఇప్పుడు 1 వీక్ తర్వాత ఒకప్పుడు మీరు ఖర్చు పెట్టే అంత డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు? మీరు డబ్బు ఉందనుకోండి, మీ హీరోయిన్గా వేసేయచ్చు. బాగున్నారు కదా, మా హీరోయిన్స్కి వాళ్ళకి దగ్గర దగ్గరగా ఉన్నారు కదా. థ్యాంక్ యూ. అందుకే టీవీ ఆర్టిస్టులు అందరూ మీకు పెద్ద పెద్ద హౌసెస్, పెద్ద పెద్ద కార్లలో తిరిగేది వాళ్ళే. హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సర్తాజ్. సో ఇవాళ మనతో పాటు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, చాలా ఫిల్మ్స్ అండ్ సీరియల్స్లో మీరు చూసే ఉండుంటారు. సో హీ ఈస్ నరసింహరాజు. ఆయన ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 51 ఇయర్స్ అయిపోయిందంట. అంటే అప్పట్లో ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆయనకి ఏది ఇష్టం, అంటే ఏది నచ్చింది అనేవన్నీ తెలుసుకుందాము. సో డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే నరసింహరాజు గారు. నమస్తే అమ్మా. సో అయితే ఇప్పుడు మనం, ఒకప్పుడు థియేటర్స్ తక్కువ, సినిమాలు ఆడే రోజులు ఎక్కువ. ఇప్పుడు థియేటర్స్ ఎక్కువ, సినిమాలు ఆడే రోజులు తక్కువ. ఎందుకంటారు అంటే, ఇప్పుడు 1 వీక్ తర్వాత అసలు కొన్ని ఫిలిమ్స్ నైట్ ఉండటంలా. అవును, మధ్యాహ్నం వచ్చిన తర్వాత నైట్ ఉండటం లేదండి. అందుకని తిరిగి 1 వీక్ ఆడటం చాలా పెద్ద సక్సెస్ఫుల్ కింద లెక్క. సెకండ్ వీక్ పడిందంటే పెద్ద సూపర్ హిట్ ఫిలిం. ఇప్పుడు 15 డేస్ అంటే అంత అన్ని ఉండటం వల్ల మనకి సినిమా బాగోలేదు అనే టాక్ వచ్చే లోపలే డబ్బులు అన్నీ వచ్చేస్తాయి. అన్ని థియేటర్స్ వల్ల, అంటే వచ్చేస్తుంది, రిటర్న్ అవుతుంది. అంటే దీని వల్ల పెద్ద వాళ్ళకి, పెద్ద హీరోస్కి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, కానీ చిన్న వాళ్ళకి అంతమంది జనం అన్ని థియేటర్స్కి వెళ్ళరండి. చిన్నవాళ్ళకి ఏదో ఒక థియేటర్, ఒక్కొక్క ఏరియాలో ఒక థియేటర్ ఉంది అంటే కొంచెం వెళతారు. 50%, 40% బాగుంది అంటే కొంచెం ఇంకొంచెం. అంటే ఇప్పుడు ఇది ఇంకా రిస్కీ జాబ్ అంటారా, హీరో అవ్వటం కానివ్వండి లేకపోతే సినిమాలు తీయటం? ఇప్పుడు ఎవరు ఒకటి ఆదరించే వాళ్ళు ఉండాలి, స్నేహం, చుట్టాలు కానివ్వండి లేకపోతే అభిమానంతో ఉన్నవాళ్ళు, ఫ్రెండ్స్ ఉన్నట్టయితే ఎవరు మనీ ఇన్వెస్ట్ చేయగలరు, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఇవ్వాలి కదా. 2 కోట్ల రూపాయలు ఇవాళ ఒక పబ్లిసిటీకే 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు సరిపోవటం లేదండి. సినిమా తీయటం ఒక ఎత్తు, రిలీజ్ చేయటం ఒక తీసుకెళ్ళటానికి చాలా కష్టం. సో ఆ కొత్త వాళ్ళతో ఎవరు చేస్తారండి? సో ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ తరఫు వాళ్ళు చేయాలి, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు చేయాలి, లేదా మనకు డబ్బు ఉండి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిమ్మల్ని, మీరు డబ్బు ఉందనుకోండి, మీ హీరోయిన్గా వేసేయచ్చు. బాగున్నారు కదా, మా హీరోయిన్స్కి వాళ్ళకి దగ్గర దగ్గరగా ఉన్నారు కదా. థ్యాంక్ యూ. అందుకని మిమ్మల్ని పెట్టి తీయాలి అంటే మరి రిస్క్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉండాలిగా. అది పొరపాటున ఆడేసింది అనుకోండి 1 వీక్, ఆ తర్వాత మనమే చక్రం. మన మీద అండి, మీకు 2 కోట్లు ఇస్తే కానీ మీరు రానంటారు. చాలా ఉందంటారు ఇప్పుడు ఇండస్ట్రీ. సో తీసేవాళ్ళు ఉండాలి, ప్రొడ్యూసర్స్ మన మీద నమ్మకం పెట్టి ఉండేవాళ్ళు ఉండాలి. అయితే మీరు అంటే కొన్నిసార్లు చెప్పారు, లైక్ స్టార్టింగ్లో నేను చాలా ఖర్చు పెట్టాను, ఇప్పుడు అంత ఖర్చు పెట్టట్లేదు అని ఒకప్పుడు. సో ఒకప్పుడు మీరు ఖర్చు పెట్టే అంత డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయాలనుకోలేదు? అంత లేదమ్మా, అంతే, మాకు చాలా తక్కువ. అప్పుడు మాకంటే కూడా మాకు ముందు రామారావు గారికి, నాగేశ్వరరావుకి ఇంకా తక్కువ ఇచ్చేవారు, బాగా తక్కువ. 100లకు కూడా పనిచేశారు నాగేశ్వరరావు, రామారావు గారు. మంత్లీ పేమెంట్ 200-300 రూపీస్కు మంత్లీ పేమెంట్కు కొన్ని సినిమాలు చేసేవారు, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. అందుకే వాళ్ళకి అన్నీ తెలుసు, కష్టం సుఖం అన్నీ తెలుసు. మీ ఫస్ట్ శాలరీ ఎంత అండి? 2500 అండి. 25? నాకు హీరోయిన్ గారికి మాత్రం, మిగిలిన ఎవరికి లేవు. మిగిలిన వాళ్ళకి ఎంత ఇచ్చారు? ఏమీ లేదు, ఇవ్వలేదు. ఊరికే కొత్త వాళ్ళు అసలు వేషం ఇవ్వటమే కష్టం కదా. అందరూ కూడా మంచి ఆర్టిస్టులు అయ్యారు. నూతన్ ప్రసాద్ గారు, అన్నపూర్ణమ్మ గారు, పిఎల్ నారాయణ, కృష్ణ చైతన్య, వంకాయల సత్యనారాయణ, వీళ్ళందరూ కూడా తర్వాత పెద్ద ఆర్టిస్టులు అయ్యారు. అవును, అన్నీ తెలిసిన పేరు. సో అప్పట్లో 2500 ఎక్కువనా తక్కువనా? ఎక్కువ అంటే ఎక్కువే. ఎక్కువ అంటే ఎక్కువే, కానీ మాకు ఒక రోజులోనే అయిపోయేది. అప్పుడు 2500 నెలలో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని 1500తో ఏదో ఒక స్థలం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు.
మాకు వచ్చిన వెంటనే ఆ డబ్బు పైగా మాకు ఒకేసారి రాదు కదండి. రెండు షెడ్యూల్ అంటే రెండు షెడ్యూల్లో 1000 ఆఖరిని సినిమా రిలీజ్ ముందు 500 అట్లా. ఓకే, అప్పుడు రామారావు వారికి వారికి 10,000, 7,500 అలా ఉండేది. మాకు 2,000, 3,000 ఇచ్చేది. వారికి 30,000, 40,000 ఉన్నప్పుడు మాకు 10,000, 12,000 ఇచ్చేవారు. అనుకోకుండా కోట్లలోకి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు అంత తీసుకుంటూ చంద్రమోహన్ గారు, శ్రీధర్ గారు, వాళ్ళు, మురళీమోహన్ గారు వారు కూడా 10,000 వచ్చిందంటే 2,000 ఖర్చు పెట్టుకుని 8,000 ఇన్వెస్ట్ చేసింది 80 లక్షలు అయ్యింది. ఆ 80 లక్షలు 80 కోట్లు అది తెలివితేటలు. వారి అదృష్టం, వెనకాల వాళ్ళ అదృష్టం, వెనకాల తినే వాళ్ళకి అదృష్టం, వెనకాల ఉన్న వాళ్ళకి అదృష్టం ఉంటే వీళ్ళకి మంచి మంచి చేయాలని ఉంటుంది, వీళ్ళకి థాట్ వస్తుంది. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుందని మనం అనుకున్నామంటే కష్టం. అది అంటే ఇప్పుడు మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు సరిగ్గా లేరు అని అంటారా? గైడ్ చేసిన వినే రకం కాదండి అప్పట్లో. ఇప్పుడు వినమనుకోండి, ఇప్పుడు అనుభవించింది ఎవరు వినరు. ఇప్పుడు సొంత తెలివితేటలే అందరికీ కూడా కష్టాలు తెలుసుకుని చదవటం వల్ల అవనివ్వండి, తెలుసుకోవటం అవనివ్వండి, తెలుసుకుని జాగ్రత్త పడ్డారు అందరూ. లేకపోతే మరి సావిత్రి గారు, అందరూ, కాంచన్ గారు, సావిత్రి గారు, నాగయ్య గారు, కన్నమ్మ గారు, వీరందరూ, రాజనాల్ గారు, కాంతారావు గారు, వీరందరూ ఎందుకు, పద్మనాభం గారు, ఎన్ని ఎన్ని సినిమాలు పనిచేశారు, ఎన్ని వందలు, ఎన్ని లక్షలు కోట్లు లేవనుకోండి. అప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు పోగొట్టుకున్నారు, సినిమాలు తీసి ఇల్లులు పోగొట్టుకున్నారు. కాంతారావు గారు 3-4 సినిమాలు తీసి పోగొట్టుకున్నారు, సొంత ఫిలిమ్స్ తీసి. చాలా అన్నమాట. ఓకే, సో ఎట్ ప్రజెంట్ మిమ్మల్ని సీరియల్స్ చేయడం మీకు ఇష్టమా, లేకపోతే ఫిలిమ్స్ చేయడం మీకు ఇష్టమా అంటే ఏమంటారు? నాకు సీరియల్స్ చేయటమే ఇష్టం అండి. ఎందుకంటే ఒకటి, డబ్బు పెట్టి కొనుక్కుని థియేటర్స్ వచ్చి చూడకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ, పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఆ టీవీ చూస్తాం వల్ల మనము ఫెమిలియర్ అవుతాం కదా, బాగా దగ్గర అవుతాం. ప్లస్ సినిమా అనేది 2 అవర్స్, 2.5 అవర్స్, సీరియల్ అనేది 1/2 అవర్. సో 1 వీక్లో 5 రోజులు మీరు సీరియల్ అంటే ఒక సినిమా అయిపోయింది. మాకు 2,000 ఎపిసోడ్లు వెళ్ళి ఉన్నాయి, 1,500 మినిమం నేను పనిచేసిందన్నీ కూడా, 5-6 సీరియల్స్ కూడా. ఈవెన్ బిగినింగ్లో నేను తెలుగు చేసా చక్రవాకం, టర్నింగ్ పాయింట్ ఆఫ్ మంజుల నాయుడు గారు అండ్ గ్రూప్, వారు మొదట్లో దూరదర్శన్లో ఏదో వచ్చేది, దాని పేరు మర్చిపోయాను, టాప్ సీరియల్ అండి అప్పుడు. తర్వాత వారికి పేరు ప్రతిష్టలు వచ్చింది చక్రవాకం, దాంట్లో నేనే ఒక భార్య, ఒక లవరు, అట్లా నా మీద మెయిన్ కథ అంతా. 800 ఎపిసోడ్ల దగ్గర చనిపోతాను హార్ట్ అటాక్ వచ్చి. అది వారికి టర్నింగ్ పాయింట్. మధ్యాహ్నం వెళ్ళే సీరియల్లు నైట్ టైం ప్రైమ్ టైంకి వెళ్ళిపోయింది, అది అంత పెద్ద సక్సెస్. తర్వాత మొగల్ రేకులు అవి ఇవి అన్నీ తీశారు. ఈ సీరియల్ వల్ల ఏమవుతుందంటే మనకి రెగ్యులర్ జాబ్లేగా ఎవ్రీ మంత్ 15th to 20th మనకి అమౌంట్లు వేసేస్తారు. ఓకే, జాబ్ లేగా, రిస్క్ లేకుండా, ఆపర్చునిటీస్ వెయిట్ చేయకుండా. ఇప్పుడు ఇదే ఎలా దగ్గర దగ్గర ఒక ఫిల్మ్ చేసామంటే 5-6 నెలలు చేస్తామండి. క్యారెక్టర్ ఆర్టిస్టులకి పెద్ద ఎక్కువ రోజులు ఉండదు, హీరో హీరోయిన్స్ వాళ్ళకి తప్ప. క్యారెక్టర్ ఆర్టిస్టులకి 2 రోజులు 3 రోజులు. సో 2-3 రోజులు 6 నెలలు అనేసరికి ఎంత ఇచ్చినా మీకు ఏమొస్తుందండి? 6 నెలలు పనిచేసి ఇదైతే 75,000-100,000 మీకు నెల నెల ఇన్కమ్ వస్తుంది. మీకు 5-6 సంవత్సరాలు ఉంది, 2 సీరియల్లు ఉన్నాయంటే. అందుకే టీవీ ఆర్టిస్టులు అందరూ మీకు పెద్ద పెద్ద హౌసెస్, పెద్ద పెద్ద కార్లలో తిరిగేది వాళ్లే. నేను నెలకు 23-24 రోజులు పనిచేశాను మొన్నటి వరకు, లాస్ట్ మంత్ వరకు. ఇప్పుడు అయిపోయినవి, ఇక్కడ చేయటమా మెడ్రాస్లో చేయటమా అని సందిగ్ధంలో ఉన్నాను. మెడ్రాస్ నుంచి ఆఫర్స్ ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి. మీకు తమిళ మాట్లాడటం బాగా వచ్చా? పెద్దగా రాదు, కానీ మాకు ఆ టెక్నిక్ తెలుసు. పక్కన నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారు కాబట్టి అది ఎలా మాట్లాడాలి అనేది, లిప్ సింక్ ఎలా చేయాలనేది. లిప్ సింక్ కాదు, మాట్లాడతాం, మాట్లాడతాం, వాళ్ళు చెప్తుంటే మాట్లాడేస్తాం. సో డబ్బింగ్ కూడా మీరే చెప్పుకో? డబ్బింగ్ మేము చెప్పండి, వేరే చెప్తారు. తెలుగు సీరియల్స్లో, తెలుగులో నాకు నేనే చెప్తాను, కానీ తెలుగులో కూడా ప్రాంప్టింగ్ కావాలి. ఎందుకంటే ప్రాంప్టింగ్ అది అలవాటు అయిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పెద్ద పెద్ద ఈ మనము నెక్స్ట్ ఏంటి అనేది మైండ్లో అది తిరగక్కర్లే, మర్చిపోతామేమో తర్వాత డైలాగులు, అది ఏమక్కర్లే, ఒకరు చెప్తూ ఉంటారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు ఒక లైన్ చెప్తే దాన్ని 2 లైన్ల కింద కట్ చేసుకుని చెప్పొచ్చు,
వాళ్ళు రెండు లైన్లు చెప్తే అది నాలుగు లైన్ల కింద కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఏ విధంగా దాన్ని యాక్ట్ చేయగలమో ఆ విధంగా చేసుకో. ఈజియెస్ట్ థింగ్ అండి ప్రాంప్టింగ్. ప్రాంప్టింగ్ చేస్తే బాగా, ప్రాంప్టింగ్తో చాలా బాగా చేయొచ్చు. ఇప్పుడు మీరు సీరియల్స్ గురించి ఎలా చెప్తున్నారు, ఇప్పుడు డిజిటల్ సీరియల్స్ అంటే వెబ్ సిరీస్? నేను వెబ్ సిరీస్ కూడా చేశానమ్మా. చేశారు, అది తెలుగులో కూడా డబ్ అయింది. నువ్వు కెరఫ్ నేను, నేను కెరఫ్ నువ్వు, అది చాలా పెద్ద సీరియల్. అక్కడ అదే వెబ్ సిరీస్ ఒకే రోజు 25 టెలికాస్ట్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ తర్వాత మీకు తెలుగులో వెబ్ సిరీస్ చేసే ఆపర్చునిటీ రావచ్చు అంటారా? చెప్పలేమండి, ఎందుకో ఇవ్వలేకపోతున్నారు. తెలుగు ఛానల్స్ కూడా నేను అడిగి ఉన్నాను, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు కూడా ఏంటంటే, అక్కడ మెడ్రాసులో మాకు 11 గంటలు అయిపోతుందండి మార్నింగ్. 11 గంటలకి ఒక్కళ్ళు ఉండటం వల్ల సరైన ఫుడ్ దొరకపోవటం, తర్వాత మార్నింగ్ 4:30 అలా లేచిపోతాం, 6 గంటలకు కారు రావటం, షూటింగ్లకు వెళ్ళటం వల్ల మళ్ళీ ఎక్సర్సైజులు అవి చేసుకోవటం, ఫిట్నెస్ కోసం ఇవన్నీ చేయటం వల్ల నిద్ర సరిగా లేక, తిండి సరిగా లేక డల్ అయ్యాం. కొంచెం కంటి దగ్గర ఇది రావటము, అవి డల్ అయ్యాం. సో దీనివల్ల మనం బాగోలేదని ఇవ్వలేకపోతున్నారు. మరి లేకపోతే ఏంటో తెలియదు, కానీ తెలుగు ఛానల్స్లో నాకు అవకాశాలు రావటంలే. అడుగుతున్నారు, ఈ మధ్య అడిగారు, బట్ ఫైనలైజ్ చేయలేకపోతున్నారు. అంటే మీరు ఎన్నింటికి లేస్తారండి మార్నింగ్ నార్మల్గా? నేను షూటింగ్ ఉంటే 4:30, షూటింగ్ లేకపోతే ఎప్పుడు లేస్తే అప్పుడు ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్సర్సైజ్లనే అవన్నీ చేసి. ఇప్పుడు 4:30కి మీరు లేచి 4:30కి మీ డే స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? నైట్ టెన్ థర్టీ దాకా. అప్పటి నుండి ఇప్పుడు దాకా మీరు రెస్ట్లెస్ ఉంటారు, అంటే మంత్కి 24 డేస్ మీరు వర్క్ చేస్తారు సీరియల్కి? ఓకే. అంటే రెస్ట్లెస్ అనేది సీన్ వస్తేనే కదా, అదే మధ్యలో యూ కెన్ టేక్ రెస్ట్. అంటే అది పెద్ద, అది అలవాటు అయిపోయి అసలు మనకు వర్క్ కింద అనిపించదు అమ్మా, వర్క్ కింద అనిపించదు. ఒకసారి కూడా చూడక్కర్లేదు, ఒకసారి కంటెంట్ చదివేస్తే గుర్తుండదు, అది చెప్పేస్తే గుర్తుండక్కర్లేదు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అందుకని కష్టపడేది ఏమి ఉండదు. సో ఇప్పుడు ఫిల్మ్స్ పరంగా కానివ్వండి, సీరియల్స్ పరంగా కానివ్వండి, తెలుగు ఇండస్ట్రీ మీకు కలిసి రాలేదు అంటారా? తెలుగులో ఫిల్మ్స్ అన్నీ తెలుగులోనే కదండి చేశారు. అన్ని హిట్స్ అయినా మీకు ప్రాపర్గా రికగ్నిషన్ రాలేదు? వచ్చిందమ్మా, అన్ని వచ్చింది. ఇప్పుడు మరి ఇప్పుడు మీరు వేరే స్టేజ్లో ఉండేవాళ్ళు కదండి, మేబీ రాజేంద్ర ప్రసాద్ గారి స్థాయిలో ఉండేవాళ్ళేమో. అంటే ఎవరికి వారికి, వారి నా నా దీంట్లో నేను కూడా ఇప్పుడు జానపదాలు అనేది ఎన్టీ రామారావు, కాంతారావు తర్వాత ఎవరు చేయలేదు. ఒకటొక్కటి చేశారు, బాలకృష్ణ గారు ఒకటి చేశారు, మోహన్ బాబు గారు సొంత సినిమా చేసుకున్నారు, మూడు రంగనాథ్ గారు చేశారు, మిగిలినవన్నీ నేనే చేశాను. రామారావు కాంతారావు తర్వాత యంగ్స్టర్ వచ్చిన తర్వాత నేను జగన్మోహిని వేశాక 20 ఫిలిమ్స్ పైచెల్లా నేనే జానపదాలన్నీ నేనే హీరో. అదేవిధంగా పున్నమనాగు చిరంజీవి గారు నేను చెప్పుకోవటానికి నేను హీరో, ఆయన విలన్. కానీ జగన్మోహన్లో జగన్మోహిని అంటే హీరోయిన్ వేరైనా, ప్రభగారైనా, జయమాలిన గారు ఆ జగన్మోహిని క్యారెక్టర్, అలా పున్నమనాలు ఆ నాగపాము లాంటిది విషయం ఉన్నటువంటి వ్యక్తి విలన్. అట్లా ఏంటంటే అనేక ఫిలిమ్స్ చేశారు, చేశాం. సోషల్ మూవీస్ తూర్పు పడడం హిట్ ఫిలిమ్సేనండి. మరి ఎందుకు మీరు హీరో లాగా కంటిన్యూ అవ్వలేదు? ఏజ్ అయిపోయింది కదా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు హీరో లాగాను చేస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా కూడా ప్రామినెంట్ రోల్స్ చేస్తున్నారు. అంటే అవి అవి ఉండగానే ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అయినా మరొక 4 వస్తున్నాయి, మాకు అలా జరగలేదు. మాకు ఆగిపోయినప్పుడు ఆగిపోయినాయి. తండ్రి వేషానికి వచ్చి చందమామ కథలని, పాఠశాలని 2 సినిమాలు చేశాను, బాగానే ఆడినవండి అవి ఫాదర్ క్యారెక్టర్లో. అప్పట్లో మళ్ళీ ఫిలిమ్స్ ఎవరో ఆఫర్ చేయక తమిళ రాగానే అటు వెళ్ళిపోయాను. సో ఇక్కడ అసలు మనం ఉన్నట్టే ఎవరైనా గుర్తు చేయాలా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చింది అంటే ఆ తత్సమయానికి ఇది నరసింహరాజు గారు అయితే ఎలా ఉంటుందండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఆలోచిస్తారు. అసలు మనం ఇక్కడ లేం కాబట్టి మన గురించి మాట్లాడే వాళ్ళే లేరు, మర్చిపోయారు ఉన్నామా లేదా. మీరే మెడ్రాస్ వెళ్ళారు కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు మర్చిపోయారు. అసలు ఉన్నామో లేదో కూడా తెలియదే, తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో బ్రతికిన వాళ్ళు చనిపోయినట్టుగా వస్తుంది, చనిపోయిన వాళ్ళు బ్రతికినట్టుగా వస్తుంది, ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా ఏమీ తెలియటం లేదు. దండలు కూడా వేసేస్తున్నారు కదా, మీరు చూసే ఉంటారుగా, ఫోటోలు పెడుతున్నారు,
దండలు వేసేస్తున్నారు. మరి కవిత గారిది అయితే నేను కవిత గారు ఒక సీరియల్ చేస్తున్నాం అక్కడ, ఎవరో ఫోటోలు పంపించారు ఆవిడకి దండలు వేస్తూ, అందరూ లైన్లో వెళ్ళి ఆవిడకి దండలు వేస్తున్నారు. ఆవిడ లబో దిబోమని వెంటనే ఏదో టీవీ 9కి వాళ్ళకి ఫోన్ చేసి, సార్ నేను ఇక్కడ ఇదిగో నరసింహరావు గారు యాక్ట్ చేస్తున్నారు, ఇదిగో చూడండి నేను బతికే ఉంటే ఇలా వచ్చింది ఏంటంటే కొంచెం చూడండి, నా గురించి చెప్పండి టీవీ 9లో అది ఇది అట్లా ఏది కరెక్ట్. అట్లాగే రాజకీయాల్లో తీసుకున్నా ఒక పార్టీ ఒకళ్ళు తిడుతున్నారు నలుగురు, అది నిజమేమో వాళ్ళు తిట్టేది అనుకునే లోపల నలుగురు మెచ్చుకుంటారు. సో వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు ఈ పార్టీ ప్రభుత్వం అని అనుకోవాలా, లేదు అనే ఈ చెప్పే నలుగురిది తీసుకోవాలా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ మొత్తం చాలా కన్ఫ్యూజియస్గా ఉందంటే చాలా చాలా ఓకే.